फ्रेंड्स मेरी ाना की सब्सक्राइब सब्सक्राइब पक्ना बेल ऐकन प्रेस हेलो फ्रेंड्स अंदर की नमस्कार यह वीडियो नैने मोबाइल गूगल प्ले स्टोर नीचे एदना ऐप का व्हाट्सएप लेकिन फोन पे गूगल पे एदना ऐप डाउनलोड अभी डाउनलोड का सो आ इश्यू मन एट्ला साल्व चुस्काले वीडियो मैं चूपा सो फ्रेंड्स गूगल पे चूस मेन वे इश्यूसएंटे स्टोरेज नॉट अवेलेबल तरह चूसक पेंडिंग लेकिन पेंडिंग फॉर डाउनलोड लेकिन दिस ऐप कांट डाउनलोड इलांट इश्यूस वस्टाई सो फस्ट चूस स्टोरेज इज नॉट अवेलेबल सो मे फोन स्टोरेज अवेलेबल लेकिन सो ऐप डाउनलोड का इंटरनल मेमोरी कहीं लेते फोन एसडी कार्ड सो दांट्लो मेमोरी लेकिन अट्लांट ऐप डाउनलोड सो अट्लांट मेरे मोबाइल वीडियो यानी फोटो यानी लेकिन पनीराने ऐप्स ऑलरेडी इंस्टॉल अयि सो वाट डिलीट लेकिन अनइंस्टॉल सो अब कावास ऐप डाउनलोड सो नेक्स्ट चूस पेंडिंग लेकिन वेटिंग फर् డౌన్లోడింగ్ తర్వాత ఇంకా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోలేమన్నప్పుడు సో మీరు ఒక రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి సో ఆ రెండు సెట్టింగ్స్ అనేది ఇప్పుడు మీ మొబైల్లో అంటే నా మొబైల్లో తీసుకెళ్ళి మీకు ఆ రెండు సెట్టింగ్స్ చూపిస్తాను సో ఆ రెండు సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా ఏ యాప్ అయినా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నా మొబైల్లోకి వెళ్ళి మీకు యాప్ నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను సో లెట్స్ ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లేలో ఉన్నప్పుడు సో ఏదైనా యాప్ డౌన్లోడ్ కాకపోతే సో మీరు సీదా ఏం లేదు ఈ ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి మీ ఫోన్ సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంటుంది లేకపోతే యాప్స్ మేనేజ్మెంట్ అని కూడా ఉంటుంది సో దాంట్లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి యాప్ మేనేజ్మెంట్ అనేది నా మొబైల్లో ఉంది సో మీ మొబైల్లో యాప్స్ అని ఉండొచ్చు జస్ట్ యాప్ మేనేజ్మెంట్ ఉంటే దానిపైన క్లిక్ చేయండి తర్వాత యాప్ లిస్ట్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే అన్ని యాప్స్ మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అయితే ఇక్కడ కనపడతాయి సో దాంతోపాటుగానే గూగుల్ ప్లే స్టోర్ తర్వాత గూగుల్ ప్లే సర్వీసెస్ కూడా కనపడుతుంది సో ఆ రెండు దాంట్లో డాటా అనేది క్లియర్ చేసుకోవాలి మనము అదే విధంగానో చూపిస్తాను సో ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ డాటా అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ యాప్స్ డేటా విల్ బి డిలీటెడ్ పర్మనెంట్లీ దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ఫైల్స్ సెట్టింగ్స్ అకౌంట్స్ అండ్ డేటాబేసెస్ సో ఇదైతే ఓకే అని కొట్టండి సో ఓకే అని కొట్టిన తర్వాత మనకి డిలీట్ అయితే అయిపోతుంది సో ఇప్పుడైతే నా దాంట్లో చేయట్లేదు సో కావాలంటే క్లియర్ క్యాచ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ డేటా అని కొడితే సో దీంట్లో అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది కానీ మీ మొబైల్లో ఉన్న యాప్స్ డిలీట్ అయితే కావన్నమాట జస్ట్ ఇక్కడ క్లియర్ క్యాచ్ అని కొట్టండి సో ఇది అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి ఇంకొకటి గూగుల్ ప్లే సర్వీసెస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ కూడా స్టోరేజ్ యూసేజ్ అని ఉంది సో స్టోరేజ్ యూసేజ్ తర్వాత మేనేజ్ స్పేస్ అని కొట్టండి కొడితే ఇక్కడ క్లియర్ ఆల్ డేటా అని ఉంటుంది సో క్లియర్ ఆల్ డేటా అని కొడితే ఇక్కడ ఓకే అని ఉంది కదా సో ఓకే పైన క్లిక్ చేయండి సో డేటా అనేది క్లియర్ అయిపోతుంది తర్వాత క్లియర్ క్యాచ్ కూడా చేయండి సో ఇది చేసిన తర్వాత మీరేం లేదు బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ మళ్ళీ గూగుల్ ప్లేలో వచ్చేసి మీకు ఏ యాప్ కావాలో సో ఆ యాప్ని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ట్రై చేయండి పక్కా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడుగుండి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి అట్లా ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి థ్యాంక్ యూ జై హింద్.